హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. హర్షత్ మెహతా, ఈయనకి ఇంకో పేరుంది, అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్. అసలు హర్షత్ మెహతా ఎవరు, ఆయన చేసిన స్కామ్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు అండ్ ఆయన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హర్షత్ మెహతా పూర్తి పేరు హర్షత్ శాంతిలాల్ మెహతా. ఈయన 1954లో గుజరాత్లో జన్మించాడు. ఆ తర్వాత 1954 తర్వాత వీళ్ళు ముంబైకి వలసపోయారు. ముంబైలోనే ఈయన ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేశారు. 1976లో ఈయన బీకామ్ డిగ్రీ సంపాదించుకున్నారు. డిగ్రీ తర్వాత ఈయన చాలా ఉద్యోగాలు చేశారు. ఒక కామన్ మ్యాన్ లాగా లైఫ్ని లీడ్ చేశారు. క్లాత్ షాప్లో, జ్యువెలరీ షాప్స్లో అండ్ చిన్న చిన్న షాప్స్లో, దాదాపు 10 కన్నా ఎక్కువ షాప్స్లో అండ్ ఆఫీసెస్లో 4 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన 4 ఏళ్ళు సేల్స్ మేనేజర్గా పనిచేసే కాలంలో నెమ్మదిగా ఆయన జాస స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళింది. డైలీ న్యూస్ పేపర్ రిఫర్ చేసేవాడు అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ రిఫరెన్స్ ఉన్న దాన్ని బాగా చదివి అర్థం చేసుకునేవారు. స్టాక్ మార్కెట్లో ఈజీ మనీ వస్తుంది, తొందరగా కోట్లు సంపాదించవచ్చు అని తెలుసుకున్నాడు. అలా స్టాక్ మార్కెట్ మీద మంచి గ్రిప్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 1980లో ఒక స్టాక్ బ్రోకరేజ్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. ఆ కంపెనీలో తను ఇన్ని ఇయర్స్ జాబ్ చేస్తూ ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేశాడో ఆ నాలెడ్జ్ మొత్తాన్ని యూజ్ చేసి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా 4 ఇయర్స్ పాటు ఆ కంపెనీలోనే కంటిన్యూ అయ్యాడు. ఆ తర్వాత జాబ్ మీద విరక్తి వచ్చేసి ఆయన జాబ్ని రిజైన్ చేశాడు. ఎందుకంటే ఆయన స్టాక్స్ మీద చాలా డబ్బులు అప్పటికే సంపాదించి ఉన్నారు. ఆ తర్వాత స్టాక్ బ్రోకరేజ్ కంపెనీని ఆయనే సొంతంగా స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు వచ్చేసి గ్రో మోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అని పెట్టారు. ఈ కంపెనీ 1984లో స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, స్టాక్ ఇన్వెస్టర్కి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో అడ్వైస్ ఇచ్చే కంపెనీ అన్నమాట. అలా అడ్వైస్ ఇచ్చినందుకు గాను కంపెనీకి స్టాక్ ఇన్వెస్టర్స్ కొంచెం అమౌంట్ని ఇస్తారు. దాన్నే కమిషన్ ఆర్ బ్రోకర్ ఫీ అంటారు. హర్షత్ మెహతా స్టాక్లో జీనియస్. ఒకవైపు కంపెనీ బ్రోకరేజ్ ఫీజ్ అండ్ ఇంకోవైపు తను ఓన్గా ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్కమ్తో చాలా పెద్ద స్థాయికి హర్షత్ మెహతా ఎదిగాడు. 1990 వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత హర్షత్ మెహతాకి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న లూప్హోల్స్ని తెలుసుకొని స్టాక్ని ఉన్నదానికంటే ఎక్కువ రేట్కి కొని సామాన్య ప్రజలకి ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశాడు. అది ఎలా అంటే, తక్కువ రేటు ఉన్న స్టాక్ని ఆయన ఎక్కువ రేట్ పెట్టుకొని దాన్ని రేటు పెరిగిందని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి కామన్ పీపుల్ దాన్ని కొనేలా చేశాడు. అలా ఆయన ఇన్కమ్ అనేది పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ తర్వాత కొన్న కామన్ పీపుల్ దగ్గర నుంచి మళ్ళీ ఆయన ఆ స్టాక్ని మళ్ళీ రీపర్చేజ్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఆ రేటు పెరుగుతూనే ఉంటుంది. ఇదే ఒక ట్రిక్. ఈ ట్రిక్ని హర్షత్ మెహతా నెమ్మదిగా కనుక్కున్నాడు. హర్షత్ మెహతా కొనడం వల్ల స్టాక్ నిజంగానే పెరుగుతుందేమో అని చెప్పి సామాన్య ప్రజలు దాన్ని రీపర్చేస్ చేస్తూనే ఉన్నారు. అలా దాన్ని మళ్ళీ ఈ సైకిల్ని పెంచుతూ హర్షత్ మెహతా చాలా డబ్బులు సంపాదించాడు. అలా ఒక కంపెనీకి 250 రూపీస్ ఉన్న స్టాక్ని 9,000 రూపీస్ దాకా పెంచాడు. చూసారా ఆయన ఎంతలా మ్యానిపులేట్ చేశారో మీకే అర్థమవుతుంది. కాకపోతే ఇంతలా స్టాక్ కొనాలంటే చాలా డబ్బులు కావాలి. దానికి గవర్నమెంట్లో ఉన్న లూప్స్ని తెలుసుకున్నాడు. అండ్ అప్పట్లో హర్షత్ మెహతాకి చాలా మంచి పేరు ఉండడంతో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నాడు. అలా ఆ బ్యాంక్ లోన్ కట్టమంటే ఆ టైంకి మళ్ళీ ఇంకో బ్యాంక్లో మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకునేవాడు. అలా డబ్బుల్ని రొటేట్ చేసేవాడు. ఇలా ఒక బ్యాంక్లో తీసుకున్న అప్పుని ఇంకో బ్యాంక్లో మళ్ళీ లోన్ పెట్టి, ఆ బ్యాంక్లో ఉన్న అప్పుని మళ్ళీ ఇంకో బ్యాంక్లో లోన్ పెట్టి, అలా చాలా బ్యాంక్స్లో చాలా డబ్బు అప్పుగా తీసుకున్నాడు. 1991 అండ్ 1992లో ఈ ప్రాసెస్తో చాలా డబ్బుని సంపాదించాడు. అప్పుడు స్టార్ట్ అయింది అసలు గొడవ. సుచిత్ర దలాల్ అనే ఒక జర్నలిస్ట్ ఈ స్కామ్ని, ఈ ట్రిక్స్ అన్నిటినీ ఆమె కనిపెట్టింది.
హర్షత్ మీద పేరుని బయట పెట్టేసింది. అది ఎలా అంటే, తను పనిచేసే న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ని ప్రింట్ చేసింది. ఆ న్యూస్తో మొత్తం స్టాక్ మార్కెట్ అంతా అల్లకల్లోలమైంది. స్టాక్ ఇన్వెస్టర్స్కి విషయం తెలిసిపోయినప్పటికీ వాళ్ళు స్టాక్ అమ్మేసుకుందామనే ట్రయల్స్లో ఉన్నప్పుడే స్టాక్ మొత్తం కుప్పకూలిపోయింది. సో మార్కెట్ వాల్యూ మొత్తం పడిపోవడంతో స్టాక్స్ రేట్స్ అన్నీ చాలా తగ్గిపోయాయి. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకి బ్యాక్ వచ్చేలా కూడా లేదు. వాళ్ళు దాన్ని అమ్ముకుంటే లాస్ అయిపోతారని తెలిసిపోయింది వాళ్ళకు. న్యూస్ పేపర్లో న్యూస్ రాగానే బ్యాంకు వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి హర్షత్ మెహతా ఇచ్చిన డాక్యుమెంట్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేశాడు. అలా క్రాస్ చెక్ చేయడంతో అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసిపోయాయి. ఆ న్యూస్ వల్ల కామన్ పీపులే కాదు, హర్షత్ మెహతా కూడా ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ లాస్ అయిపోయాడు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయింది. సో ఇప్పుడు హర్షత్ మెహతా కొన్ని కోట్లలో నష్టపోయాడు. బ్యాంకు వాళ్ళకి ఫేక్ డాక్యుమెంట్స్ విషయం తెలిసిపోయినప్పుడు బ్యాంకు వాళ్ళు హర్షత్ మెహతా మీద కేసు వేశారు. ఆ టైంలో హర్షత్ మెహతాకి డబ్బులు కట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే తను సంపాదించిన డబ్బులు అండ్ అప్పుగా తీసుకున్న డబ్బులు మొత్తం షేర్స్లో నష్టపోయాడు. సో అప్పుడు పోలీసులు హర్షత్ మెహతాని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత హర్షత్ మెహతా బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని డేస్కి మళ్ళీ హర్షత్ మెహతా మీద నాన్ బెయిలబుల్ కేసు ఇష్యూ అయింది. ఆ తర్వాత 2001లో ఆయనని తీహార్ జైలుకి తరలించారు. తీహార్ జైల్లో ఆయనే కొద్దిగా అనారోగ్యంతో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స చేస్తుండగానే ఆయన చనిపోయారు. 2001 డిసెంబర్ 31 రోజు ఆయన చనిపోయారు. అప్పటికి ఆయనకి 47 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ స్కామ్ వల్ల కామన్ పీపుల్ చాలా నష్టపోయారు. మొత్తం దాదాపు 5000 crores అంటే 5000 కోట్లు బ్యాంక్స్కి హర్షత్ మెహతా అప్పుగా ఉన్నారు. ఈ బర్డెన్ వాళ్ళ ఫ్యామిలీ మీద పడింది అండ్ అప్పు తీర్చే ప్రాసెస్లో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఇలా హర్షత్ మెహతా ఒక చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నేను ఈ వీడియోని ఇంటర్నెట్ అండ్ కొన్ని వీడియోస్ రెఫరెన్స్తో చేశాను. అండ్ ఈ మధ్యనే సోనీ లైవ్ అనే ఛానల్లో స్కామ్ 1992 అనే ఒక వెబ్ సిరీస్ ఈ స్టోరీని బేస్ చేసుకొని తీశారంట. ఈ వెబ్ సిరీస్ కన్నా ముందే ద స్కామ్ అనే ఒక బుక్ని ఈ స్టోరీని బేస్ చేసుకొని రాశారు. ఆ బుక్ని మీరు చూసి ఉండకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ స్టోరీ వల్ల మనకు తెలిసిన మోరల్ ఏంటంటే, కష్టపడకుండా వచ్చిన డబ్బు ఎప్పటికీ ఉండదు అండ్ మనం కష్టపడిన డబ్బే మనకు ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. నిజానికి హర్షత్ మెహతా గారు ఒక జీనియస్. ఆయన టాలెంట్ని సరిగ్గా వాడుకొని ఉండుంటే ఈపాటికే ఇండియాలో ద బిగ్గెస్ట్ రిచెస్ట్ మ్యాన్గా ఉండేవాడేమో. ఈ స్కామ్ని బయటపెట్టిన సుచిత్ర దలాల్ అనే జర్నలిస్ట్ గారికి చాలా పెద్ద రివార్డు వచ్చింది. ఒకవేళ సుచిత్ర దలాల్ గారు ఈ స్కామ్ని కనుక బయట పెట్టకుండా ఉండుంటే ఈ స్కామ్ ఇంకా ఎంత దూరం వెళ్ళేదో మనం ఊహించలేము. ఎందుకంటే అది చాలా కాన్ఫిడెన్షియల్గా అండ్ ప్రీ ప్లాన్గా చేసిన స్కామ్. మీరు ఈ స్టోరీ ఇంకా డీటెయిల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా చూడాలి అనుకుంటే మీరు సోనీ లైవ్లో వచ్చే వెబ్ సిరీస్ ద స్కామ్ 1992 అనే వెబ్ సిరీస్ని చూడండి. ఖచ్చితంగా మీకు రియలిస్టిక్గా మొత్తం స్టోరీ అనేది అర్థమయ్యేలా వాళ్ళు తీశారు. దాంట్లో థీమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికే చాలా వైరల్ అయింది. సో ఫ్రెండ్స్, ఇదే అండి హర్షత్ మెహతా గారి స్టోరీ. ఈ స్టోరీ వల్ల మీకు మంచి ఒక మోరల్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ బయోగ్రఫీస్ అండ్ యూట్యూబర్స్కి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.